నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో 154 గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఇతర పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినంగా జరుపుకుంటారని వెల్లడించారు. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే 3 ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధులు గాంధీజీ అని, నేటి యువతరం గాంధీజీ జీవన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అహింస, ధర్మము, సత్యము ఈ మూడింటి మీద ప్రాతిపదికల మీద చాలా సంవత్సరాలు అహింస మార్గంలో కొట్లాడి మరి బ్రిటిష్ వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రాన్ని అధికారాన్ని మాట్లాడారు. మనం ఎప్పుడు అనుకుంటాం ఒక చెంప ఉపయోగపడితే రెండవ చెంప చూపించేటప్పుడు మాట్లాడారు. రకరకాల అభిప్రాయాలు, రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఒక మనిషి ఏం చేసిందనే దాన్ని మీద ప్రతి మనిషి ఇక్కడ ఉన్న అందరూ కూడా మనం ముందు మాట్లాడుతున్నాం, మనం ఎక్కడ మాట్లాడతారు, ప్రతి మనిషిని విమర్శించిన వాళ్ళు. కానీ ఓవరాల్గా తీసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటంలో మరి ముందుండి భారతదేశాన్ని అహింస, ధర్మము, సత్యము ఈ మూడింటి మీద ప్రాతిపదికల మీద చాలా సంవత్సరాలు అహింస మార్గంలో కొట్లాడి మరి బ్రిటిష్ వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రాన్ని అధికారాన్ని మాట్లాడారు. మనం ఎప్పుడు అనుకుంటాం ఒక చెంప ఉపయోగపడితే రెండవ చెంప చూపించేటప్పుడు మాట్లాడారు. రకరకాల అభిప్రాయాలు, రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఒక మనిషి ఏం చేసిందనే దాన్ని మీద ప్రతి మనిషి ఇక్కడ ఉన్న అందరూ కూడా మనం ముందు మాట్లాడుతున్నాం, మనం ఎక్కడ మాట్లాడతారు, ప్రతి మనిషిని విమర్శించిన వాళ్ళు. కానీ ఓవరాల్గా తీసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటంలో మరి ముందుండి భారతదేశాన్ని